స్థాయి తప్పితే ప్రజాస్వామ్యయుతంగా ఎవరు బాధ్యతలు వారు నెరవేరుస్తారు. అధికార పక్షంగా మీకు ఒక బాధ్యతలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలో ఉంటూ మా అందరికీ కొన్ని బాధ్యతలు, ఇవన్నీ ఎవరు బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తున్నారన్న ఆలోచన లేకుండా కక్ష తీర్చుకోవటమే లక్ష్యంగా, కార్పణ్యాలే ధ్యేయంగా, పగ ఒక ఆయుధంగా ఈర్ష్యాద్వేషాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ జగన్మోహన్ రెడ్డి గారి బృందమా, ఏమిటి ఈ విచిత్ర ప్రవర్తన అడుగుతున్నా. నిన్న చంద్రబాబు గారు ప్రస్తుతం నివాసం ఉంటున్న, ప్రస్తుతం ది సెన్స్ 4-5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాడు, కరకట్ట మీద ఉన్న లింగమనేని రమేష్ గారి ఇల్లు అది, ఆ ఇంట్లో ఈయన ఉంటున్నారు, అద్దెకు ఉంటున్నారు. అద్దెకుంటున్న ఆ ఇల్లు కొన్ని కారణాల వల్ల కోర్టులో జప్తు చేయొచ్చు, దానికి మీ సమాధానం చెప్పమని రమేష్ గారికి నోటీస్ ఇచ్చారు. పత్రిక సోదరులారా వినాలి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎలా ఉంది తమాషా, వీళ్ళ ఈర్ష పగ, వీళ్ళ మానసిక వైకల్యం. ఆ మాట చాలా అర్థముంది, నేనంటే మానసిక వైకల్యం అంటే చాలా అర్థవంతమైన మాట అది. మానసిక వైకల్యం ఎంతవరకు వెళ్తున్నదంటే చంద్రబాబు గారు ఇల్లు చెప్తా ఏంటంట ఆయన పెట్టబడ బయట విసిరేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, పెట్టబడి విసిరేస్తారు ఆయన ఏదో బయట గెంటేస్తారు అన్నట్టుగా. వీళ్ళ పండుగలు ఎన్ని సీసాలు పగిలినాయి నిన్న, సీసాలు పగలవు అంటే బాటిల్ మనం చెప్పాను కదా నేను, బాటిల్ ఓపెన్ చేస్తారు, ఫాట్మాన్ ఓపెన్ చేస్తారు ఓపెనర్ తోటి, ఎన్ని పగిలి ఉంటాయి, ఏమైంది అక్కడ, ఎందుకంత కుతూహలం మీకు, ఏమి మీకు లబ్ధి చేకూరుందని ఇంత రాక్షస ఆనందం, మీకు సునకానందం, మీకు ఏమిటి దౌర్భాగ్యం, మీకు ప్రతిపక్ష నాయకుడు ఉండకూడదా అంటే మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షం ఉండకూడదనా. ఆయన అంటాడండి సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన ప్రభుత్వ సలహాదారుడు, అంతకంటే దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలకు ఏమిటి లేదు, ఇటువంటి అవగాహన రాహిత్యుడు, ఇటువంటి మందబుద్ధి, ఇటువంటి సూక్ష్మ బుద్ధి కలిగిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ నేను అంటాడండి అధికార దుర్వినియోగానికి అది పరాకాష్ట, చంద్రబాబు నేరాలన్నీ బయటకు వస్తాయంట. ఏమి నేరాలండి చంద్రబాబు నేరాలు, ఏమి నేరాలయ్యా చంద్రబాబు, నేరస్తుడా ఆయన, నేర మనస్తత్వమా, క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్నదా, ఉన్నది ఎవరో, నేరాలు చేసింది ఎవరో ఏమిటో అది అందరికీ తెలుసు, నేను చెప్పట్లా సజ్జల రామకృష్ణ తెలీదా. రాక్షసానందం అతను అంటాడండి ఉన్నవల్లి కరకట్టపై లింగమనేని అతిథి గృహం తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని చెబుతాడన్న. ఆ ఇల్లు కట్టిందప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, లింగమనేని రమేష్. 20 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు అనే వ్యక్తి రాష్ట్రం విభజించబడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవుతుంది, దానికి 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సునకానందం అతిగా పొందుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రాక్షసానందం పొందుతున్న ఓ వైసీపీ జనాంగమా. లింగమనేని గారు ఆలోచించి చంద్రబాబు గారికి 2014లో ఇవ్వాలని 20 ఏళ్ల క్రితమే కట్టారా. మై డియర్ ఫ్రెండ్ రెస్పెక్టెడ్ సీఎం, అసలు లింగమనేని కట్టిన ఈ ఇంటికి, ఏ ఇంట్లో ప్రస్తుతం చంద్రబాబు గారు ఉంటున్నారో ఆ ఇంటికి మీ నాన్న రాజశేఖర రెడ్డి గారే పర్మిషన్లు ఇచ్చాడు, పర్మిషన్ కాపీ ఇదిగో. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారే ఎస్ యు ఆర్ పర్మిటెడ్ టు కన్స్ట్రక్ట్ దిస్ హౌస్ అని ఇచ్చారు, మీకు తెలుసా అది.
अंटे आ रोज राजशेखर रेड्डी गारी कूडा अवनु राबोये कालंलो चंद्रबाबु गारु सीएम अवुतारु आ इंट्लो उंटारु आयन वच्चेटप्पटिकि रेडीगा कट्टी इदि उंचु अनि लिंगमनेनि रमेश गारिकि इच्चारा पर्मिशन సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకంత చంకలు కొట్టుకున్నావు మీరు నిన్న మీ ముఖంలో ఆ వికృత ఆనందం ఏంటి నిన్న చూశాను నేను టీవీలపై సాక్షి ఛానల్లో చూశా వికృత ఆనందం కనపడింది రాక్షస ఆనందం కనపడింది మీ ఫేస్లో ఏదో చంద్రబాబు గారిని బయట పడేశారు ఆయన సామాన్ని బయట పడేస్తే ఆయన ఏదో పాపం దిగాలుగా కూర్చున్నాడు అన్నట్టుగా ఏంటి సార్ చంద్రబాబు గారిని ఏమొంది చంద్రబాబు గారికి ఏం సంబంధం ఇంటికి ఆ ఇంట్లో ఉన్నాడు ఉంటున్నాడు అది కట్టాడు మిగతా ఉంటే రమేష్ గారు కోర్టు తెలుసుకుంటది ఆ వ్యవహారం కూడా కోర్టులో ఉన్నది నోటీస్ ఇచ్చారు రమేష్ కి రమేష్ గారు దానికి సమాధానం చెప్పాలి ఎంతలని మీ ఉబలాట ఏంటి సునకానందం తప్పు కాదు అంటే చంద్రబాబు గారు పైగా పత్రిక సోదరులారా మీరు కూడా న్యాయం ఎందుకు ఒకంత ఇదవుతున్నారు అలా న్యాయాన్ని నిజాన్ని నిజంగా చెప్పడానికి ధైర్యంగా చెప్పాలా చంద్రబాబు గారు 2019 లోని లెటర్ రాశారు ఏమని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని వాడుకున్నాను క్యాంప్ ఆఫీస్గా నేను వాడుకున్నాను నేను విజయవాడ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను నేను ఈ ఇంటికి ఈ ఇంటిని అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడిగా నాకు దీని అనుమతి ఇవ్వండి అని చెప్పి లెటర్ రాసినారు చంద్రబాబు నాయుడు గారు దిస్ ఇస్ ద లెటర్ పర్మిషన్ అని రాశారు ఆ లెటర్ రాస్తే 4 సంవత్సరాలు మీ సీట్ కింద పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు దీన్ని కన్సిడర్ చేయమని కన్సిడర్ చేయమని లెటర్ రాస్తే మీరేం చేయాలి పర్మిషన్ ఇవ్వాలి కదా మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు దాన్ని కోర్టులో ఏదో పెట్టి కోర్టులో వేసి ఇల్లు ఖాళీ చేయమని జప్తు చేశారని చెప్పి చేస్తే జప్తు చేస్తే అది కోర్టు ప్రాసెస్ అది జప్తు చేస్తే చంద్రబాబు గారికి ఏం సంబంధం అది నేను అడుగుతున్నా నేను తప్పంతా మీ దగ్గర పెట్టుకో